ఎన్నికల వేళ మరోసారి ఐటి దాడులు కలకలం రేగింది నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు ఎన్నికల కోసం భారీగా డబ్బులు నిల్వ ఉంచినట్లు ఆరోపణలు రావడంతో బిఆర్ఎస్ నేత మిర్యాలగూడ బిఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో ఐటి సోదాలు జరుగుతున్నాయి 40 బృందాలతో హైదరాబాద్లోని పలు కార్యాలయాలు తెలంగాణ వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు భాస్కర్ రావు బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి నల్లగొండ హైదరాబాద్లో ఏకకాలంలో ఐటి దాడులు కొనసాగుతున్నాయి किते अंशा संबंधी मरी अपडेट्स रेस्पॉन्डेंट रवि ने अड़ी तेजक रवि ఇల్మా మిర్యాలగూడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఆయన ఇంట్లో పాటు ఆయన అనుచరులు ప్రధాన అనుచరులు ఆయన బంధువుల ఇంట్లో ఉదయం తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు అయితే తనిఖీలు చేపడుతున్నారు ఆయనకు సంబంధించినటువంటి దాదాపుగా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోనే ఆయన ప్రధాన అనుచరుడు గుంజం శ్రీధర్తో పాటు ముఖ్య అనుచరులు అయినటువంటి 10 ప్రాంతాల్లో ఐటీ అధికారులు అయితే సోదాలైతే తనిఖీ చేస్తున్నారు కానీ దీంట్లో విలువైన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది హిమాచల్ ప్రదేశ్ లో పవర్ ప్లాంట్ బిజినెస్ ఉన్నటువంటి భాస్కర్ రావుకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో డబ్బు ఉంటుందన్న సమాచారంతో ఐటీ అధికారులు అయితే ఈ తనిఖీలకు వచ్చినట్టయితే తెలుస్తా ఉంది హైదరాబాద్ తో పాటు మిర్యాలగూడ ఉన్నటువంటి ఆయన ప్రధాన అనుచరులు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో మొత్తం ఐటీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు మరికి మధ్యాహ్నం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఎమ్మెల్యే భాస్కర్ అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోనే ఉన్నారు ఈ ఐటీ అధికారులు పూర్తి సమాచారం వచ్చిన తర్వాత వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది ఐటీ అధికారులు అయితే ఆయనకు సంబంధించినటువంటి అనుచరుల ఆస్తులకు సంబంధించినటువంటి విలువైన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టయితే మనకైతే సమాచారం అందుతా ఉంది నిజమా ఎన్నికల వేళ మరోసారి ఐటీ దాడులు కలకలం రేగింది నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఎన్నికల కోసం భారీగా డబ్బులు నిల్వ ఉంచినట్లు ఆరోపణలు రావడంతో బీఆర్ఎస్ నేత మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి 40 బృందాలతో హైదరాబాద్లోని పలు కార్యాలయాలు తెలంగాణ వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు భాస్కరరావు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి నల్గొండ హైదరాబాద్లో ఏకకాలంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి రైట్ మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి నడి తెలుసుకుందాం శశి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఇంట్లోనూ అదేవిధంగా ఆఫీసులో బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది మార్నింగ్ నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది ఇటు హైదరాబాద్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హైదరాబాద్ లో వరుస ఐటీ అధికారుల సోదాలు కలవరపెడుతూ ఉన్నాయి ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల ఇళ్ల మీదను తర్వాత ఎమ్మెల్యేలుగా కంటెస్టెంట్ చేస్తున్నటువంటి అభ్యర్థుల ఇళ్ల మీద కూడాను ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు మరోవైపు ఎమ్మెల్యేలకు లేకపోతే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతల కనుషలుగా ఉండేటటువంటి వారి ఇళ్లలో కూడా ఇప్పటికే సోదాలు నిర్వహించినటువంటి సందర్భంగా కనిపిస్తుంది తాజాగా మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు నివాసం మీద ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి మిర్యాలగూడలో ఆయన నివాసం ఉంటుంది ఆయన నివాసంతో పాటు ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి ఏకకాలంలో సుమారుగా 40 బృందాలతో ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి హైదరాబాద్ తో పాటు నల్గొండ మిర్యాలగూడలో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి హైదరాబాద్ లో ఆయనకు సంబంధించినటువంటి బంధువులు ఇల్లు తర్వాత కార్యాలయానికి సంబంధించినటువంటి అటాచ్డ్ గా ఉండేటటువంటి కార్యాలయాలతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి నల్గొండలోనే సుమారుగా 30 బృందాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తోంది ప్రధానంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు ఇటు ప్రచారం కావచ్చు ఇంకా మిగతా అంశాలకు సంబంధించి కూడా భారీ ఎత్తున డబ్బు నిల్వ చేయడంతో పాటు ఖర్చు చేస్తున్నారు వివిధ రకాలుగా డబ్బు చేతులు మారుతున్నాయంటూ కూడా ఐటీ అధికారులకు సమాచారం అందడంతో సమాచారం మేరకు ఈ రైట్స్ అనేవి కొనసాగిస్తూ ఉన్నారు ప్రధానంగా నల్లమోతు భాస్కర్ రావుకు దేశవ్యాప్తంగా కూడా వ్యాపారాలు ఉన్నాయి రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఇటు కన్స్ట్రక్షన్ విభాగంతో పాటు అలాగే సాఫ్ట్వేర్ విభాగంలో కూడా ఆయన సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి పలు పవర్ ప్లాంట్లు కూడా ఆయన పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది
సో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆ భారీగా డబ్బు నిల్వ ఉంచారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఐటీ అధికారుల సోదాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు రామ్శ్రీ ఇన్ఫోటెక్ అలాగే విఐకే సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ తో పాటు సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ సంబంధించిన నిర్వహణ సంస్థలు. అయితే ఎన్నికల సందర్భంగా వీరి యొక్క కార్యాలయాల్లో పెద్ద ఎత్తున డబ్బులు నిల్వ ఉంచారు. ఈ కార్యాలయాల నుంచి అక్రమ మార్గంలో దొడ్డి మార్గంలో ఇవంతా డబ్బులు ఆ మిగతా ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయంటూ కూడా ఇప్పటికే ఐడియా అధికారులకు సమాచారం ఉంది. అందు తర్వాత కంప్లైంట్ కూడా వెళ్ళినటువంటి నేపథ్యం. ఇందులో భాగంగానే హిమాయత్ నగర్ తో పాటు బంజారాయిల్, సాగర్ రోడ్, మిర్యాలగూడలో కూడా ఈ ఐటీ అధికారులు సోదాలు కంటిన్యూ చేస్తున్నారు. మొత్తానికి 2 రోజుల పాటు కూడా ఈ సోదాలు కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. 2 రోజుల క్రితం ముగిసినటువంటి సోదాల్లో 7 కోట్ల వరకు కూడా భారీగా నగదు పట్టబడితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సోదాల్లో ఎంత నగదు పట్టుబడుతుందో వేచి చూడాలి. రైట్ శశి.